మా డైరెక్టర్ కొంచెం ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంది నాకే అనిపించట్లేదు అంటుండు. ఫస్ట్ టైం స్టేజ్ నువ్వు మర్చిపోతే పర్లేదు, సక్సెస్ మీట్లో చెప్పాయి మేము మిగిలిన స్పీచ్. అవుట్పుట్ మానిటర్స్ ఇవ్వండి అమ్మా, ఇందాక నుంచి అదే. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ. పిలవంగానే వచ్చిన గెస్ట్కి అండ్ వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్కి, అరే అన్నీ చేద్దాం మాకురా భయను. సో పిలవంగానే వచ్చిన గెస్ట్కి లైక్ పేరు పేరున చెప్తే ఏదో ఒక పేరు మర్చిపోతా, సో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం సిగ్గు లేకుండా ఒక 10 నిమిషాలు మాట్లాడతాను నేను ఇప్పుడు, వీళ్ళందరూ నిల్చున్నా సరే. అండ్ సిగ్గు లేకుండా ఒక్కొక్కరిని చూసి గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ దగ్గరికి లాస్ట్ వద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ మై డిఓపి. మా డిఓపి మణికందన్ సార్, నేను నిజంగా ఆ టైంలో కొంచెం బ్యాడ్ షేప్లో ఉండే, ఎందుకంటే శైలేష్ నా షేప్లో అడిగిండు ఈ క్యారెక్టర్కి, కానీ దాన్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీతో చచ్చే ముందు ఒక 10 డజన్ సినిమాలు అయితే చేస్తా, ఒక ఫుల్ డజన్ సినిమాలు అయితే చేస్తా. ఆల్రెడీ నెక్స్ట్ దానికి సరే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా 3వ సినిమా మ్యూజిక్ ఇస్తున్న వివేక్ సాగర్ అన్న, ప్లీజ్ మళ్ళొకసారి రావాలి, నువ్వు తప్పదు నువ్వు రావాలి. లేదు మనం 3 సినిమాలు చేసినాం కలిసి. సో 3 సినిమాలు చేసినాం ఈ నగరానికి. ఏమైంది ఫలక్నామా దాస్ ఇప్పుడు హిట్, లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తున్నా, నువ్వు 3 సినిమాల కంటే నా 3 సినిమాలకే బాగా ఇచ్చినావు. నిన్న నైట్ సినిమా చూసి ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా, ఇది అస్సలు దీనికి మళ్ళీ మీరు ఏదో ఒకటి వేసుకుంటారు కదా, పొగరుగా మాట్లాడుతుండో కాన్ఫిడెంట్గా మాట్లాడుతుండో అది ఇది అని వేసుకుంటారు మీరు యూట్యూబ్లో, దట్స్ ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచిగా ప్రశాంతంగా చూసి మాట్లాడతా ఈరోజు, ఇబ్బంది పెట్టదలుచుకున్న అందరినీ. అండ్ మా హీరోయిన్, నేను ఫస్ట్ డే కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసిన హీరోయిన్ని. 3వ రోజు ఒక కాఫీ షాప్ సీన్లో వచ్చింది, సీన్ చేసింది వెళ్ళిపోయింది. నేను అరే నువ్వు ప్రతిసారి రైట్ కాదురా అని నేను ఆ రోజు అనుకున్నా, అంటే చాలాసార్లు అనుకుంటాం అట్లా. సో ఆ రోజు అనుకున్నా చాలా మంచి చాయిస్, చాలా టెరిఫిక్ పర్ఫార్మర్, చాలా చాలా మంచి పర్ఫార్మర్, అది ఒకటి మాత్రం చెప్పగలుగుతా, చాలా బాగా చేసింది తను. అండ్ యా కమింగ్ టు మై ఎడిటర్, నిన్న నైటే సినిమా చూసిన సార్ నాకు మధ్యలో కొంచెం టైట్గా వాష్రూమ్ వెళ్ళేది ఉండే, వెళ్ళలేకపోతున్నా, కొంచెం గ్యాప్ వదలాల్సింది. ఎక్కడో కొంచెం గ్యాప్ దొరికితే అందరికి వాష్రూమ్ పోవడానికో దేనికో అట్లీస్ట్ అటు ఇటు పక్కన ఉన్నాడు పిలిస్తే చూడడానికో గ్యాప్ దొరికేది. సార్ సార్ సో నాని అన్న పాజ్ చేపించి వెళ్ళారంట వాష్రూమ్కి. సో అది మీకు కూడా అదే పరిస్థితి, ఎక్కువ వాటర్ తాగి సినిమాకి రాకండి, మధ్యలో పోలేరు, అది మాత్రం చెప్తున్నా. ఇది నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిన, ఈసారి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యి వచ్చిన నేను. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు, అందరు ఇక్కడ కూర్చుంటే తను అక్కడ కూర్చున్నారు, నా కింద నుండి చిరాకు ఉంది, అరే ఏదో ఒక సీట్ ఖాళీ అయితే ప్లీజ్ 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 అక్కడ ఎందుకు కూర్చున్నారు. సో తను అలాగే సినిమా మొత్తం ఐఎమ్ లైక్ సీయింగ్ హర్ కదా, లైక్ మోస్ట్ గ్రౌండెడ్ పర్సన్, మోస్ట్ స్వీట్ పీపుల్. అసలు నాకు అర్థం కాదు, నాకు ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఐ గాట్ టు మీట్ హర్, లైక్ ఎక్కువ కలవడం సినిమా తర్వాత కలవడం. యు ఆర్ సో స్వీట్ ప్రశాంతి గారు అసలు. అండ్ కమింగ్ టు నాని అన్న, అందరూ ఒకరు చెప్తే భజన అంటారు, ఇద్దరు చెప్తే భజన అంటారు, వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మీకు చాలా తెలివి ఉంది, మీరు చాలా స్మార్ట్, నేను చెప్తున్నా కదా, నాకు 2-3 సార్లు హెల్ప్ చేసారు మీరు. నేను ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా, ఇప్పుడు జోష్లో ఉండే జరం మనం, ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా చేసేద్దాంరా ప్యారలల్గా అని ప్లాన్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేను నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నా, తీసుకుంటే తీసుకో అని చెప్పి చెప్పారు. ఒక్కసారి ఒక సినిమా చేయి, ఒక క్యారెక్టర్, ఒక లుక్లో ఉంటావు, ఒక మూడ్లో ఉంటావు, ప్రశాంతంగా ఉంటుందిరా. నేను చేశాను ఇంతకుముందు ఆ 2 సినిమాల పద్ధతి, చాలా కష్టంగా ఉంటుంది, తీసుకో అడ్వైజ్ అన్నారు. బేసికల్లీ మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు, ఒక నాకు అట్లీస్ట్ మీరు ఫేస్ చేసిన ఒక 2 ఇయర్స్లో మీరు ఫేస్ చేసిన స్ట్రెస్ అనే ఎక్స్పీరియన్స్ నాకు డైరెక్ట్ ఇచ్చారు నాకు. అండ్ చాలాసార్లు కొన్ని చెప్పడానికి ట్రై చేస్తా, ఆయన ఒకటే మాట చెప్తాడు మారిపోతుంది, మేక్ సెన్స్. నాని విల్ ఆల్వేస్ మేక్ సెన్స్, అంతే.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సెల్ఫిష్గా అన్ని సినిమాలు నాకే అడగద్దు, బట్ కీప్ మేకింగ్ మూవీస్ విత్ లైక్ దిస్, వచ్చేటోళ్ళతో చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు విశ్వక్ సేన్లు కూడా బయట, నాకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా దొరకాలి. అండ్ ఈయన సైంటిస్ట్ బేసిక్గా, అంటే డాక్టరు డైరెక్టర్ అయిపో అంటే వెళ్ళి అయిపోయి వచ్చేసినావు కదా, నాకు నువ్వు సైంటిస్ట్ అయితే అనిపిస్తుంది అంటే అవునా అని చెప్పి పోయి సైంటిస్ట్ అయ్యి వచ్చేస్తాడు. బేసిక్గా మనకి ఏ విషయం మీద నన్న డౌట్ ఉంటే తెలుసుకుంటాం, ఈ మనిషి చదివేస్తాడు అది, నెక్స్ట్ డే వచ్చి మనకి మళ్ళా తిరిగి దాని గురించి ఎలాబరేట్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి సిచ్యువేషన్ అయినా అంతే ఇది పరిస్థితి అంటే అవునా అని చెప్పి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి దీన్ని ఇట్లా పోస్ట్ మార్టం చేయాలి అని చెప్తాడు. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. నాకు మళ్ళా నీ అంత తెలివైనోడు దొరికినప్పుడు నాకు తెలిసి జరగదు అది. నేనైతే నీకు లైఫ్ టైం బెండ్ అయిపోయినా, బెండ్ అయిపోతా. అండ్ ఎలాగో అందరు వచ్చి స్పాయిలర్ ఇచ్చేసారు పార్ట్ 2 అని. పార్ట్ 2 ఉంది సినిమాకి. అండ్ అది దాని తర్వాత కూడా నాని అన్న ప్లీజ్ నేను ఒక్క సినిమా ఇంకొక సినిమా బుక్ చేసుకున్నా. ఆ 3 సినిమాలు అయిపోయిన తర్వాత వెళ్ళి బయట ఇంకో 2 సినిమాలు చేసుకో. సో అది చాలా ఇంటెలిజెంట్. అండ్ సినిమా నేను నైట్ చూశాను, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిల్మ్. సినిమా ఫస్ట్ 15 నిమిషాలు మీరు వచ్చి కూర్చోండి, 15 నిమిషాల తర్వాత నేను కూర్చోబెడతాను మిమ్మల్ని. అండ్ ఇందాక చెప్పింది సీరియస్గా ఫేస్ చేస్తారు, వాటర్ ఎక్కువ తాగి రాకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ సినిమా బయటకు వచ్చిన తర్వాత మనం ఒక హిట్ సినిమాకి పోయినప్పుడు, ఒక హిట్ అయిన సినిమాకి, వేరే హిట్ రాకముందు హిట్ అయిన సినిమాలకి థియేటర్ నుండి బయటకు వచ్చిన వాళ్ళకి మైక్ పెడతారు కదా, ఆ మైక్ పెట్టినప్పుడు కొంచెం మా థియేటర్ నుండి బయటకు వచ్చిన ఆడియన్స్కి కొంచెంసేపు మాటలు రావు. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, నిజంగా మాటలు రావు, కొంచెంసేపు అట్లా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే నిన్న నైట్ నాకు గంట పట్టింది సినిమా చూసిన తర్వాత, 1 అవర్ పట్టింది, నా జాబ్ పట్టేసింది, నా నెత్తి పట్టేసింది, అలా ఒక షాక్లో ఉన్నా. వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ రెడీగా ఉంది మీకోసం. 28 థియేటర్లో రండి. అండ్ థ్రిల్లర్స్కి వచ్చేసి యూ హ్యావ్ సంథింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, ఎందుకంటే మేము సౌండ్ డిజైన్ అని చెప్పి ప్రతి క్రాఫ్ట్లో జాగ్రత్తగా స్టిచ్ చేసిండు, చాలా జాగ్రత్తగా చేసిండు సినిమా. నేను ఇప్పటివరకు తెలుగులో అయితే చూడలేదు ఇట్లాంటి థ్రిల్లర్. టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, థియేటర్కి వచ్చేయండి, చూసుకుందాం. అండ్ సారీ రా, నా ముందు సినిమా అభిమానించిన వాళ్ళు ఉన్నారు కదా, ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా. సో మీ అందరికి ఒకటే ప్రామిస్ చేస్తాను నేను, సో సారీ, ఈసారి సినిమాలో డైలాగులు లేవు, డైరెక్ట్ బుల్లెట్ దింపుడే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాడంటే చేసేస్తాడు, గ్యారంటీ. అసలు ఏం చెప్పాడో చేసి చూపిస్తాడు. పైగా చెప్పాడు అసలు ఎడిటర్ కూడా గ్యాప్ ఇవ్వలేదు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదని, డైపర్లు వేసుకొని వెళ్ళండి, 15 మినిట్స్ తర్వాత ఆయన కూర్చోబెడతానని చెప్పారు. మేము మిమ్మల్ని అయితే 3 గంటల నుంచి ఇక్కడ కూర్చోబెట్టి ఉంచాము.